తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. దళితులకు సబ్సిడీ రుణాలను అందకుండా చేస్తున్న ఈడీపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలను మంజూరు చేయాలని, పందిరి కూరగాయల రుణాలు కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా రైతులకే ఇవ్వాలని, బ్యాంక్ లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎదురుగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డప్పు విద్యాసాగర్, ఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు బాలరాజ్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు రవి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టారి నరసింహులు, సహాయ కార్యదర్శి సుభాష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అనిల్, జిల్లా కార్యదర్శి రమేష్, అధ్యక్షులు సందీప్, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, గణపతి, మహేష్, కేవీపీఎస్ నాయకులు గంగారాం, దత్తు, దళిత మహిళా రైతులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇది బాబురావు యొక్క వైఖరి మూలంగా ఈ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈరోజు చేసిన ఒక అధికారి జిల్లాధికారిగా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి మనందరికీ మనం చేయాలి. కానీ అక్కడ కాకుండా ఈరోజు ఎవరైతే పరిమితి చేస్తుందో వాళ్ళకు వర్షం జరుగుతుంది, ఇంకా రైతులకు అందరికీ అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కానీ వాళ్ళ ఇంటర్వ్యూలలో పారదర్శకంగా లేకుండా అది ఇష్టానుసారంగా ప్రభుత్వ గైడ్ లైన్స్ విరుద్ధంగా ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఒక కమిటీ ఉంటుంది జిల్లాలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరగాలి. కానీ అదేం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు జిల్లాలో ఇప్పటికే దళితులు చాలా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. కొన్ని పేపర్లు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బాబురావు గారే డైరెక్ట్గా డబ్బులు అడుగుతూ ఉన్నారు ఈడీ బాబురావు గారు అని చెప్పేసి. అవినీతి అక్రమాలకు పెద్ద ఎత్తున ఈరోజు దళితుల దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 2021కి సబ్సిడీ లోన్ల కోసం 3,500 మందికి పైగా ఈరోజు దరఖాస్తులు చేస్తున్నారు. అంటే 2018 సంవత్సరంలో పందిరి కూరగాయల పైలట్ ప్రాజెక్టు స్కీమ్ కోసం 350 మంది ఎస్సీ రైతులు దరఖాస్తు చేస్తున్నారు. ఈరోజు మొత్తం సర్వే అయిపోయి వాళ్ళందరికీ మంజూరు చేస్తామని చెప్పి చెప్పారు. దాదాపుగా 2 సార్లు 3 సార్లు మీరు అవగాహన సదస్సులు పెట్టారు. 150 మందికి సబ్సిడీ లోను 2,10,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఈరోజు సంవత్సరం అయిపోయినా సరే డబ్బులు తీసుకోవడానికి లేదు, అట్లనే కూరగాయలు పండించడానికి లేదు. అట్లనే ఇవాళ డైరెక్ట్గా రైతులకు బెదిరించి మీరు ఇక మీరు కూరగాయలు వేసే పరిస్థితిలో లేరు కాబట్టి అబ్బాయి ఆ డబ్బులు రిటర్న్ చేయండి అని చెప్పేసి రైతులను ఎస్సీ రైతుల మీద ఎస్సీ మహిళ రైతుల మీద బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్గా ఈడీ బాబురావు గారే ఈ రకంగా వైఖరి చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం కూరగాయల పందిరి అంటే ఏంటిది అంటే కూరగాయలు పండించుకొని రైతులు ఈరోజు అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి, రైతులు బాగు చేయాలి.
మూడు లక్షల 50,000 రూపాయలు లోన్ అయితే 2,10,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. లక్ష 40,000 రైతుల యొక్క భూముల్ని బ్యాంకు వాళ్ళ తాకట్టు పెట్టమని చెప్తున్నారు. తాకట్టు పెడతారు, ఆ తాకట్టు పెడితే డబ్బులు ఏమైనా రైతులకు వస్తాయంటే తాకట్టు పెడితే రైతులకు డబ్బులు రావట. ఇవాళ ఎక్కడో కాంట్రాక్టర్లు ఈరోజు ఇక్కడ ఈడీ ఉన్నటువంటి బాబురావు గారు ఈమంత అయిపోయి కమిషన్ల కోసం డైరెక్ట్గా ఈరోజు కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉన్నారు. ఎస్సీ రైతుల యొక్క భూముల మీద వాళ్ళ డబ్బుల మీద కాంట్రాక్టర్ల యొక్క పెత్తనమైంది, ఈ అధికారుల యొక్క పెత్తనమైంది అని చెప్పేసి ఈరోజు దళిత సంఘాలుగా కేవీ ఫేస్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈ రకమైనటువంటి వైద్యం అనుకోవాలి, నేరుగా రైతులకు ఈరోజు మొత్తం లోన్ అంతా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు భూములు తాకట్టు పెట్టొద్దని చెప్పేసి, బ్యాంకుల కూడా పెట్టొద్దని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు అభివృద్ధి చేయాలండి. ఈరోజు సబ్సిడీ ఇవ్వాలి, మొత్తం సబ్సిడీ ఇవ్వండి 3,50,000 రూపాయలు. ఎందుకు తాకట్టు పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంటే ఇవాళ ఇంటర్వ్యూల పేర్లతో 3,500 మంది దరఖాస్తు చేసుకుంటే ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు సరిగ్గా జరగట్లేదు. ఈరోజు మేము గొడవ చేస్తే ఆందోళన చేస్తే మండలాల్లో ఇంటర్వ్యూలు పెడుతున్నాం. మొత్తం 3,500 మందికి ఈడీ గారే ఈరోజు డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కు రోజుకు 120 మంది పిలిపించి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కోవిడ్ ఈరోజు పెద్ద ఎత్తున తగ్గుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే కోవిడ్ జిల్లా కేంద్రానికి వస్తే కోవిడ్ ఉంటుందంట, మండలాలు అయితే కోవిడ్ ఉంటుందంట. వస్త్రాల్లో వస్తే వస్త్రావచ్చు, కోవిడ్ నిబంధనలు పాటించకుండా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈడీ బాబురావు గారు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గం. ఇక రెండోది ఇంటర్వ్యూలో పేర్కొని ఏం జరుగుతామని ఈ ఎవరో ఇవాళ నోటిఫికేషన్ వేసినప్పుడేమో స్కీమ్ విలువ ఒకటి ఉంటే ఈరోజు డైరెక్ట్గా ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే నీకు 5 లక్షలు ఉంది పెట్టుకున్నావు కానీ నీకు 5 లక్షలు కాదు, 8 లక్షలు ఉంది కానీ 8 లక్షలు కాదు, నువ్వు 50,000 తీసుకో నీకు ఇంటనే బతుకని చెప్పేసి నువ్వు సడికిస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు. ఈరోజు దళితులకు ఇచ్చేటటువంటి డబ్బులు, ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చే డబ్బులు నీ తాత జాయి కాదని చెప్పి చెప్తున్నావు. ఇవాళ ఈరోజు మా డబ్బుల మీద నీ పెత్తనం ఏందని చెప్పేసి అడుగుతున్నాం. ఎవరు దయాదక్షిణాలు కాదు. ఈరోజు మా హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, రాజ్యాంగం ప్రకారం దళితులకు అందరికీ ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు ఉద్యోగాలు ఇస్తే వీటికి మేము ఆశపడం కదా, ఉద్యోగాలు ఇవ్వకైనా కదా ఈ స్వయం ఉపాధి పథకాలు, వీటిని కూడా మీరు దౌర్జన్యంగా ఇచ్చేస్తామని చెప్పని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని ఈరోజు నేరుగా డైరెక్ట్గా ఎంత స్కీమ్ ఉంటే ఎంత లోన్ ఇవ్వాలి, అట్లనే దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇవ్వాలి, బ్యాంకుల చుట్టూ తిరిగేటటువంటి పని పెట్టద్దు, బ్యాంక్ లింకేజ్ లేకుండా 10 లక్షల వరకు ఈరోజు లోన్లు మంజూరు చేయాలి అనేటటువంటి డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేస్తున్నాం, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత అని, దళిత బాంధు అని ఎన్నో దళితులకు ఉద్ధరిస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటిస్తుంది, కానీ ఈ జిల్లాకు వచ్చేసరికి జిల్లాలో ఉన్నటువంటి ఈడీ బ్యాంకు సంబంధాలు లేకుండా రుణాలు ఇవ్వాలి, కానీ బ్యాంకు లీకేజ్ కంపల్సరీ అని చెప్పేసి బ్యాంకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారు వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకే ఈ యొక్క రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓలకు, బ్యాంక్ మేనేజర్లకు ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వారికే ఈ రుణాలు ఇస్తూ ఉన్నారు. అలాంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ అభివృద్ధి కోసము ఈ యొక్క దళిత సాధికారత కానీ దళిత బాంధు కానీ ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి ఈ వీళ్ళు ఈడీ కానీ, ఈ బ్యాంక్ మేనేజర్లు కానీ, ఎంపీడీఓలు కానీ వాళ్ళు కమిషనర్లకు కట్టుబడి పడి ఈ యొక్క వాళ్ళ ఏజెంట్లకే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటిది 3 సంవత్సరం మా కూరగాయల లోన్ కానీ పెట్టి వస్తాయి 3,50,000 వస్తాయి అని చెప్పింది. అంటే మొత్తం చేయిస్తామన్నారు. అప్పుడు ఏమంటున్నారు అంటే మేమే అన్ని కడి తెచ్చిస్తాము, వరి తెచ్చిస్తాము, మేమే పంది రేపిస్తాము, మీ చేయికి ఇయ్యమని అంటున్నాం. అప్పుడు ఒకటి చెప్పింది, ఇప్పుడు ఒకటి చెప్పింది. మన బ్యాంకులో పడ్డాయి లోన్, పైసలు పడ్డాయి అని చెప్తున్నారు. కానీ ఈయనకి ఏమో లోన్లు పెట్టినట్టు, హోల్డర్ లోన్ అని సంబంధించిన
दलित पट बैठने जो मैं चटपर चर्यन डिमेंड दलित डैरक्ट अधिकारी उवक्ष पाटी अंकनी जिला महिला बैंक